ध्यान बिंदु उपनिषत्तु इदि कृष्ण यजुर्वेदानिकि संबंधिंचिनटुवंटि उपनिषत्तु इंदुलो मोत्तं रेंडे अध्यायालु उंटायि మొట్టమొదటి అధ్యాయంలో 93 మంత్రాలు ఉంటాయి రెండవ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి కేవలం 5 మంత్రాలు ఉంటాయి వెరసి రెండు అధ్యాయాల్లోనూ కలిపి 98 మంత్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ ఉపనిషత్తులో మొట్టమొదటి మంత్రంలోనే చెప్తూ ఉన్నట్టు చూడండి ఇది శైల సమం పాపం విస్తీర్ణం బహుయోజనం భిజ్యతే జ్ఞానయోగేన నాణ్యో భేద కథాచన ఎటువంటి పాపం చేసినప్పటికీ కూడా అంటే ఎక్కువ పాపం చేసినప్పటికీ ఒక పర్వతం అంత పాపం ఉన్నప్పటికీ బహుయోజన విస్తీర్ణమైనటువంటి పాపం ఉన్నప్పటికీ అంటే బ్రహ్మహత్య భ్రూణహత్య స్త్రీహత్య ఇటువంటి ఏ మహాపాపాలు చేసినప్పటికీ పంచమహాపాతకాలు చేసినప్పటికీ కూడా అటువంటి పాపాలని కేవలము ధ్యానయోగంతో మాత్రమే నాశనమైపోతాయి అని చెప్తూ ఉన్నాడు విజితే ధ్యానయోగేన ధ్యానయోగంతో మాత్రం ఈ పాపాలన్నీ కూడా నాశనమైపోతాయి నాణ్యోభేద కథాచన ఇంతకన్నా వేరే మార్గం అనేది ఇంకొకటి ఏం లేదు ఇంకో ఉపాయము అనేది ఏం లేదు కాబట్టి ధ్యానయోగానికి అంత ప్రాముఖ్యత ఉన్నది అనే మాటతోనే ఈ ఉపనిషత్తు ప్రారంభమవుతూ ఉన్నది ఓంకారము అనేది పరమమైనటువంటి బీజాక్షరం ఇది బిందువుకి నాదానికి కూడా పైన ఉన్నది ఆ ప్రణవం శబ్దాక్షరములన్నీ కూడా క్షీణించిపోగా నిశ్శబ్దంలో పరమ పదం అవుతూ ఉన్నది ఎవరైతే అనాహత చక్రంలో వినిపించేటటువంటి ఆ ప్రణవాన్ని వింటారో అటువంటి యోగి ధన్యుడవుతాడు ఇక్కడ 4వ మంత్రంలో చెప్తూ ఉన్నాడు వారాగ్ర శతసహస్రం తస్య భాగస్య భాగినః వారాగ్రము అంటే తల వెంట్రుక తల వెంట్రుకని ముక్కలు ముక్కలుగా లక్ష ముక్కలుగా నిలువున లక్ష ముక్కలుగా అడ్డంగా కాదు నిలువున లక్ష ముక్కలుగా గనక కోసి పారేసినట్లయితే అది ఎంత ఉంటుందో ఆ మాత్రంలోనే ఈ దేహంలో పరమాత్మ అనేవాడు ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ పరమాత్మ స్వరూపం ఎంత ఉంటుంది అనే విషయాన్ని మనం గతంలో చెప్పుకున్నాం అణోరణీయం మహతోమహీయం అన్నాం అక్కడ కూడా ఏం చెప్పాము అంటే ఒక తల వెంట్రుకను తీసుకుని దాని యొక్క చివరి భాగాన్ని 100 ముక్కలుగా నిలువున చీల్చి అందులో ఒక ముక్కని మళ్లీ 1000 ముక్కలుగా గనక చీల్చినట్లయితే 100 × 1000 గడిజకొల్డు 100000 అంటే తల వెంట్రుకని నిలువున 100000 ముక్కలుగా చీలిస్తే అసలు తల వెంట్రుకే కంటికి కనిపిస్తుంది అటువంటి దాన్ని నిలువున చీల్చేయమంటున్నాడు చూడండి అందులోనూ 100000 ముక్కలుగా చీల్చమంటున్నాడు ఈ సాధ్యమయ్యే పని కాదు అసలు అలా చీలిస్తే దాని యొక్క రూపం అనేది ఎంత వస్తుందో అటువంటి పరిమాణంలో ఉంటుంది ఈ ఆత్మ అనేది అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఈ ఆత్మ అనేది ధూళిలో ఎగిరేటటువంటి రేణువు కన్నా కూడా చాలా చిన్న పరిమాణం కలిగి ఉంటుంది కంటితో చూడలేనటువంటిది ఇంకా మనం చెప్పాలి అంటే మనం వాడుతూ ఉన్నటువంటి మైక్రోస్కోపులతో కూడా దాన్ని చూడలేము అంత తక్కువ పరిమాణంలో ఉంటుంది ఈ ఆత్మ అనేది అయితే
योगिलो मनसु गनक लयमैनट्लयिते आ तर्वात ब्रह्मचैतन्यंलोकि वेल्लिपोताडु योगी अला ब्रह्मचैतन्यंलोकि चैतन्यंलोकि वेल्लिपोयिनटुवंटि आ योगी निरंजन भावान्नि पोंदुतू उन्नाडु पूलल सुवासनला पालयन नैयला नुव्ल नूनला रात बंगारंला मणिहार उ दारंला समस्त प्राणु इवे एक् प्राणुल आत्मचेतने बंधे उ आत्मचेतने कोई अयिते स्थिर बुद्धि कलिगिनटुवंटि वाडु विज्ञुडैनटुवंटि वाडु ब्रह्मवेत्त अयिनटुवंटि वाडु अटुवंटि ब्रह्ममनंद स्थिति कलिगि उंटाडु। इंदाक मनं चेप्पुकुन्नट्टुगाने पूवुललो सुगंधमु सुवासन अनेदि एला अयिते अंतर्लीनंगा व्यापिंचि उंटुंदो అట్లాగే మానవుడి యొక్క శరీరంలో బయట గాని లోపల గాని బాహ్యాభ్యంతరములందు ఆ పరమేశ్వరుడు పూర్తిగా వ్యాపించి ఉంటాడు। కనిపించేటటువంటి ఈ చరాచర జగత్తంతా కూడా మనకి కండికి కనిపిస్తూ ఉన్నది। ఇది ఒక చెట్టు అని అనిపిస్తుంది, ఆ చెట్టు నుంచి నీడ అనేది మనకు వస్తూ ఉంది, ఆ వృక్షం యొక్క నీడ అనేది నిష్కళంకమైన దానిగా గ్రహించవలసిందే అని చెప్తూ ఉన్నాడు। సకల నిష్కళ భావములందు అంతటా కూడా ఆత్మ అనేది వ్యాపించి ఉన్నది। ఎందుకంటే ఆత్మ ఇక్కడ ఉన్నది అక్కడ లేదు అని చెప్పడానికి లేదు, జగత్తంతా కూడా వ్యాపించి ఉంది। ఓం అనేటటువంటిది ఒకటే ఇక్కడ అక్షరం, అందుకే దాన్ని ఏకాక్షర రూపము అని చెప్తూ ఉన్నాం। అదే పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మం అదే పూజింపదగినటువంటి వస్తువు। ముమ్మక్షులంతా కూడా ఆ పరబ్రహ్మనే ధ్యానం చేస్తూ ఉంటారు। ఈ ప్రణవం యొక్క మొట్టమొదటి అంశం ఏమిటి అంటే అకారం, అది గనక లయమైపోయినట్లయితే భూమి అగ్ని యజుర్వేదం భూహు అనేటటువంటి ఈ వ్యాకృతి ఇవన్నీ కూడా దానికి అధిదేవత అయినటువంటి బ్రహ్మలో లీనమైపోతాయి। అలాగే ఉకారం గనక లయమైనట్లయితే అంతరిక్షం యజుర్వేదం వాయువు భువః అనేటువంటి ఈ వ్యాకృతి ఇవన్నీ దీనికి అధిదేవత అయినటువంటి మహావిష్ణువులో లీనమైపోతాయి। ఇక ఇందులో మూడవ అంశ మకారం, అది గనక లయమైపోతే స్వర్గలోకం సూర్యుడు సామవేదం సువహ అనే వ్యాకృతి ఇవన్నీ కూడా దీనికి అధిదేవత అయినటువంటి ఆ ఈశ్వరుల్లో లయమైపోతాయి। అకారం పీతవర్ణంలో రజోగుణంతో కూడి ఉన్నది, ఉకారమేమో శ్వేతవర్ణంలో సాత్వికమైనటువంటి గుణంతో కూడి ఉంది, మకారమేమో నీలం వర్ణంలో తమోగుణంతో కూడుకుని ఉన్నది। అకార ఉకార మకారాలు అర్ధమాత్ర బిందువు నాదము కళ కళాతీతము ఇవన్నీ కూడా ఎనిమిది అంగాలు మొత్తం, ఈ ఎనిమిది అంగాలతోనూ ప్రకాశిస్తూ ఉన్నటువంటిది, నాలుగు పాదములు కడిగినటువంటిది, మూడు వ్యాకృతులు కలిగినది, ఎనిమిది స్థానాలు కలిగినది, ఐదుగురు అధిదేవతలను కలిగినటువంటిది అదే ఓంకారము। ఇటువంటి ఓంకారాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో అలా తెలుసుకున్నటువంటి వాడు మాత్రమే బ్రాహ్మణుడు అనబడతాడు। అందుకే ఓంకార స్వరూపాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడు మాత్రమే బ్రాహ్మణుడు। మరి మిగిలిన వాళ్ళు ఏమిటి అంటే బ్రాహ్మణం అనితే గార్ధభ, వాళ్ళు బ్రాహ్మణులు కాదు అని చెప్పారు। మరి ఎవరు వాళ్ళు? గాడిదలు అని కూడా చెప్పాడు।
మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. మొట్టమొదట్లో ఈ బ్రాహ్మణ అనే శబ్దం ఎలా వచ్చింది అంటే, ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పరతత్వ సాధనలోనే నిమగ్నులై ఉండేవాళ్ళు. అందుకే వాళ్ళని బ్రాహ్మణులు, బ్రహ్మతత్వాన్ని సత్యాన్ని శోధించేవాళ్ళు, అందుకే బ్రాహ్మణులు అనబడ్డారు. కాని తర్వాత కాలంలో జరిగింది ఏమిటి అంటే, కేవలం పేరు మాత్రమే మిగిలిపోయింది. ఇవాటి రోజుల్లో మేము బ్రాహ్మణులము అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటటువంటి పరిస్థితులు ఇచ్చినాయి ఇవాళ. దీనికి కారణం ఎవరో కాదు, వాళ్లే. బయట వాళ్ళని ఎవరిని కూడా మనం నిందించవలసినటువంటి అవసరం లేదు. మీ పనిని మీరు సక్రమంగా నిర్వర్తించినంత వరకు మీకు దక్కవలసిన గౌరవం అనేది దక్కుతుంది. మీరు ఎప్పుడైతే ఆ పని చేయటం మానేసి మిగిలిన పనులు చేయటం మొదలుపెట్టారో, అప్పుడు మీరు ఇబ్బందుల పాలు కాక తప్పదు. అయితే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది, మారుతున్న పరిస్థితులతో మనం కూడా మారాలి కదా. మారాలి, నిజమే. మారాలి అంటే నిన్ను కూడా వేదం చదువుకుని అలా ముక్కు పట్టుకుని కూర్చో అని చెప్పలేదు. నీకు నువ్వు చదువుకో, నువ్వు వెళ్ళు, ఉద్యోగం చేయి, సాఫ్ట్వేర్లోనే పనిచేయి, అందరితో పాటుగానే నువ్వు కూడా జీవించు బయట. కానీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత నీ చేయవలసినటువంటి పనులు ఏవో కొన్ని ఉన్నాయి, నీ పద్ధతులు కొన్ని ఉన్నాయి, నీ ఆచారాలు కొన్ని ఉన్నాయి, వాటిని వదులుకోవాల్సిన అవసరం లేదు. అవి నీ వ్యక్తిగతం, అవి వాటిని వదులుకోవాల్సిన అవసరం లేదు. అవే నీ బ్రాహ్మణ్యాన్ని నిలబెట్టేవి. అందుకే నువ్వు అవమానాన్ని పొందుతూ ఉన్నావు. నువ్వు ఆ పనులు గనక చేసినట్లయితే, నీ ధర్మాన్ని నువ్వు నిలబెట్టుకున్నట్లయితే, 10 మందిలోనూ నువ్వు పూజించబడతావు అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. సరే, అందుకే బ్రాహ్మణం అనచ బ్రాహ్మణ, బ్రాహ్మణం అనచ గార్ధభ అని చెప్తూ ఉన్నాడు. ఓంకారం యొక్క స్వరూపం తెలియనటువంటి వాడు బ్రాహ్మణుడు కాదు, అతడు గాడిదతో సమానమైనటువంటి వాడు అని చెప్తున్నాడు. ఈ ప్రణవాన్ని ధనస్సుగా, మనస్సుని బాణంగా, బ్రహ్మదేవుణ్ణి అంటే బ్రహ్మదేవుడు అంటే పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మనే లక్ష్యస్థానంగా నియమించి జాగ్రత్త వృత్తి, ఆ వృత్తితో ఆ లక్ష్యాన్ని భేదించాలి. బ్రహ్మస్వరూప లక్ష్యంలో మనం ప్రయోగించినటువంటి మనస్సు అనేటటువంటి ఈ బాణం, అది కూడా బ్రహ్మమయం అవుతూ ఉన్నది. ఈ విధంగా పరమాత్మయందు, ఈ చరాచర జగత్తునందు కూడా సమానమైనటువంటి భావాన్ని కలిగి ఉన్నట్లయితే, సర్వ ప్రపంచ కార్యాలు కూడా నివృత్తి పొందుతాయి. ఈ ఓంకారం వల్లే 4 వేదాలు, 16 స్వరాలు, ముల్లోకాలు, కనిపించే ఈ చరాచర జగత్తు అంతా కూడా సృష్టించబడుతూ ఉన్నది. హ్రస్వమైనటువంటి ప్రణవం పాపాలన్నింటినీ కూడా భస్మం చేస్తుంది. అదే దీర్ఘ ప్రణవము సకల సంపదల్ని కూడా నీకు ప్రసాదిస్తుంది. అర్ధమాత్రతో కూడినటువంటి ప్రణవము మోక్షాన్ని ఇస్తుంది. తైలధారలాగా అవిచ్ఛిన్నమైనటువంటిది, చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ పదాన్ని మనం ఈ వేదాంత పరిభాషలో చాలాసార్లు వాడుతూ ఉంటాం. తైలధారలాగా అంటే ఎడతెగనటువంటిది, అవిచ్ఛిన్నమైనటువంటిది అని. అదే నీళ్లను ధారగా పోసామనుకోండి, ఆ ధార తెగిపోతుంది. అదే నూనెని ధారగా కనుక పోసినట్లయితే ధార తెగదు. అందుకే ఈ పదాన్ని వాడటం జరుగుతోన్నది. తైలధారలాగా అవిచ్ఛిన్నమైనటువంటిది, ఘంటా నినాదంలాగా దీర్ఘమైనటువంటిది,
ఈ గంట అనేది కంగమని కొట్టి ఆగిపోదు. ఆ తర్వాత నాదం వస్తుంది, అది మై అంటూ వ్యాపిస్తుంది. అందుకే అది దీర్ఘమైనటువంటిది, అనిర్వచనీయమైనటువంటిది ఆ ప్రణవం. ఆ ప్రణవం యొక్క నాదాంతాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతాడో అతడు వేదాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి వాడు. హృత్పద్మంలో కర్ణికయందు నిశ్చలమైనటువంటి దీపంలాగా ప్రకాశించేవాడు. అంగుష్ట మాత్ర ప్రమాణం కలిగినటువంటి వాడు. ఇక్కడ ఉపనిషత్తులో 18వ మంత్రంలో చెప్తూ ఉన్నాడు చూడండి, హృత్పద్మ కర్ణికా మధ్య స్థిరదీప నిభాకృతిం, అంగుష్ట మాత్రం అచలం ధ్యాయేదు ఓంకారం ఈశ్వరం. ఈ ఓంకారము అనేటటువంటి ఈశ్వర స్వరూపం ఎక్కడ ఉన్నది అంటే హృదయ పద్మం మధ్యలో ఉన్నది అని చెప్తా ఉన్నాడు. అందుకే అది కూడా ఎలా ఉన్నది, అంగుష్ట మాత్ర ప్రమాణం కలిగినటువంటిది, నిశ్చలమైనటువంటిది, ప్రణవ స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుడు ఎక్కడున్నాడు అంటే హృత్పద్మం మధ్యలోనే ఉన్నాడు. అటువంటి పరమేశ్వరుని మనం ధ్యానం చేయాలి. ఎడమ వైపున ఉన్నటువంటి ఇడానాడితో వాయువును పూరించి ఆ వాయువును కుంభకంలో నిలిపి దేహ మధ్యమందు తేజోమయమై ఉన్నటువంటి ఆ ఓంకారాన్ని ధ్యానం చేయాలి. ఇప్పుడు ప్రాణాయామాది దేవతలు, ఈ ప్రాణాయామానికి కూడా దేవతలు ఉన్నారు అని చెబుతూ ఉన్నది ఇక్కడ. ఎవరు వీళ్ళు? పూరకానికి బ్రహ్మ, కుంభకానికి విష్ణువు, అలాగే రేచకానికి వచ్చి రుద్రుడు. 21వ మంత్రంలో చెబుతూ ఉన్నాడు ఇక్కడ, బ్రహ్మ పూరక ఇత్యుక్తో విష్ణు కుంభక ఉచ్యతే రేచో రుద్ర ఇతి ప్రోక్త ప్రాణాయామస్య దేవత. వీళ్ళు ఈ ప్రాణాయామానికి దేవతలు అని చెప్తూ ఉన్నాడు. బ్రహ్మేమో పూరకానికి, విష్ణువేమో కుంభకం, రేచకమేమో రుద్రుడు, వీళ్ళ ముగ్గురు కూడా దేవతలు. ఇప్పుడు జీవాత్మను కింద ఉన్నటువంటి అరుణు కొయ్యగాను, పరమాత్మను పైన ఉన్నటువంటి అరణి యొక్క కొయ్యగాను భావన చేసి ధ్యానమనేటటువంటి ఈ నిర్మద అభ్యాసంతో గూఢంగా ఉన్నటువంటి ఆ పరమాత్మని దర్శనం చేయాలి. ధ్యానము అనేటటువంటిదే ఇక్కడ ఈ అభ్యాసం. కిందారిణి పైన అరణి అన్నాను చూడండి, కింద ఒక కట్టెని పెట్టి పైన ఇంకో కట్టెతో గిరాగిరా దాని మీద రాపిడి కనుక కలిగించినట్లయితే మధ్యలో మనకి అగ్ని అనేది పుడుతుంది. అలాగే ఇక్కడ కూడా ఈ అభ్యాసము అనేది గట్టిగా గనక చేసినట్లయితే పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. అందుకే అంటూ ఉన్నాడు, ఆత్మాను మరణం కృత్వ ప్రణవంచోత్తరారిణం, అలా గనక మథనం చేసినట్లయితే ఆ పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి సాధకుడు అనేవాడు ఇలాగే చేయాలి. అటువంటి ఓంకార నాదంతో రేచకము, పూరకము, కుంభకము వీటి యొక్క నాదం లయించే వరకు శక్తి కొలది యోగము అనేది చేయాలి. గమనాగమనములయందు ఉండేది కాని వాస్తవంగా ఈ గమనాదులు అనేవి ఏవి కూడా లేనటువంటిది. కోటి సూర్యుల యొక్క కాంతి కలిగినటువంటిది, అన్ని జీవుల యొక్క హృదయమునందు ఉండేటటువంటిది, హంస స్వరూపమైనది, ఏకమైనటువంటిది అదే ఓంకారం. ఆ ఓంకారాన్ని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళు రజోగుణ రహితులై మోక్షాన్ని పొందుతారు.
మూడు జగత్తుల యొక్క సృష్టి స్థితి లయము ఈ కర్మలకి ఏ మనస్సు అయితే కారణభూతంగా ఉన్నదో ఆ మనస్సు పూర్తిగా లయం పొందటమే విష్ణుపదము. కాబట్టి మోక్షము మోక్షము అని అంటే ఏదో ప్రత్యేకమైనటువంటి దాన్ని మోక్షము అని అంటారు, దాన్ని మనం సాధించాలి అని మాత్రం మీరు ప్రయత్నం చేయకండి. గతంలో నేను మీకు అనేక సార్లు చెప్పాను ఈ మాట. అందుకే మనకి మధ్వాచార్యులు వారు చెప్పారు చూడండి, మోక్షము అంటే గతంలో పోగొట్టుకున్నటువంటి వస్తువుని ఇప్పుడు తిరిగి పొందటము, అంత తప్పించి నువ్వు కొత్తగా తెచ్చుకునేది ఏం లేదు, అది నీ దగ్గరే ఉన్నది. ఏమిటది? మనోలయం కావటమే. ఈ మనస్సు గనక లయం అయినట్లయితే అంటే లౌకికమైనటువంటి ఈ బంధనాల నుంచి నువ్వు ఉడిపోతే నీకు మోక్షము అనేది వస్తుంది, అదే విష్ణు పదము అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు మాత్రమే నువ్వు ఆ విష్ణు పదాన్ని పొందగలుగుతావు. ఎనిమిది దళముల చేత ప్రకాశించేటటువంటి ఆ హృత్ పద్మము మొత్తం 32 కేసరాలతో కలిగి ఉంటుంది. ఆ హృత్పద్మం మధ్యలో సూర్యమండలం ఉంది, ఆ సూర్యమండలం మధ్యన చంద్రమండలం ఉంది, చంద్రమండలం మధ్యలో అగ్నిమండలం ఉంది, అగ్నిమండలం మధ్యలో అవ్యయమైనటువంటి కాంతి, ఆ ప్రభా మధ్యంలో రత్న ఖచ్చితమైనటువంటి పీఠము అనేది ఉన్నది. ఆ పీఠం యొక్క మధ్యలో నిరంజనమైనటువంటి వాసుదేవ పరమాత్మ నివసించి ఉన్నాడు అని చెప్తూ ఉన్నది ఇక్కడ. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా చూడండి. అటువంటి ఆ పరమాత్మనే ఆ శ్రీ మహావిష్ణువుని అత్యంత వినయంతో మనం ధ్యానం చేయాలి అని కూడా చెప్తూ ఉన్నది. ఇక్కడ చూడండి, ఈ ఉపనిషత్తులో 26వ మంత్రం దగ్గర నుంచి చెప్తూ ఉన్నాడు. అష్టపత్రంతు హృత్పద్మం ద్వాత్రింశత్ కేసరాన్వితం. 8 దళాలు ఉంటాయి, 32 కేసరాలు ఉంటాయి. తస్మధ్యే స్థితో భానురు, భాను మధ్యే గతశిశి, దాని మధ్యలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు, ఆ సూర్యుడి మధ్యన చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. శశి మధ్య గతో వన్హిర్, ఆ చంద్రుడిలో అగ్ని అనేది ఉంటుంది. వన్నిర్ మధ్య గత ప్రభ, ఆ అగ్నిమండలం మధ్యలో దివ్యమైనటువంటి కాంతి అనేది ఉంటుంది. ప్రభా మధ్యగతం పీఠం నానారత్న ప్రవేష్టితం, దాని మధ్యలో అనేక రత్నములతో కూర్చునేటువంటి ఒక పీఠము అనేది కనిపిస్తూ ఉంటుంది. తస్య మధ్యగతం దేవం వాసుదేవం నిరంజనం, దాని మధ్యలోనే నిరంజనుడైనటువంటి వాసుదేవుడు ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడు అంటే, శ్రీవత్స కౌస్తుభోరస్కం ముక్తామణి విభూషితం, శుద్ధ స్ఫటిక సంకాసం చంద్రకోటి సమప్రభం, ఏవం ధ్యాయేత్ మహావిష్ణు ఏవం వా వినయాన్విత. అతసి పుష్ప సంకాసం నాభిస్థానే ప్రతిష్ఠితం, చతుర్భుజం మహావిష్ణుం పూరకేణ విచింతయేత్ అని చెబుతూ ఉన్నది 30వ మంత్రం దాకా ఈ ఉపనిషత్తులో. అతసి పుష్పము వలె నల్లని వర్ణము కలిగినటువంటి వాడు చతుర్బాహుడు అటువంటి శ్రీ మహావిష్ణువు ఆ నాభిస్థానంలో ఉన్నాడు. అటువంటి ఆ మహావిష్ణువుని ప్రాణాయామంలో మాత్రమే ధ్యానం చేయాలి అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తించండి, యోగశాస్త్రం ప్రకారం అనాహత పద్మానికి 12 దళాలు ఉంటాయి. అయితే ఇక్కడ
మనకి గతంలో కూడా చెప్పుకున్నాం ఈ ఉన్నటువంటి 12 దళాలలోనూ 4 దళాలు స్పృశించడానికి వీలు లేకుండా ఉంటాయి అనే మాటని చెప్పుకున్నాం మనం గతంలో అందులో 4 దళాలను అసలు మనం స్పృశించలేము అన్నాడు మిగిలిన 8 దళాలే ఉన్నాయి ఆ 8 దళాలలోనూ ఏముంటాయి ఎలా ఉంటాయి ఏ వైపుకి వెళ్ళినప్పుడు ఏ దళాలని మనం ఆక్రమించినప్పుడు మన యొక్క ప్రవృత్తులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని గతంలో చెప్పుకున్నాం మనం దక్షిణం దిక్కును గనక ఆక్రమించినట్లయితే క్రూర బుద్ధి వస్తుంది ఉత్తరం శాంతం వస్తుంది ఇలా చెప్పుకున్నాం మనం అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు మళ్ళీ 8 దళములే అని చెప్తూ ఉన్నాడు ఇంకా 12 దళాల ప్రసక్తి ఎన్ని తీసుకురావటంలా అనాథ పద్మానికి ఉన్నది 8 దళాలేను అని చెప్పేస్తున్నాడు ఇంకా ఎందుకంటే 12లోనూ 4 వదిలిపెట్టేశాం కదా మిగిలిన 8 కాబట్టి 8 దళాలే ఉన్నాయి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఇప్పుడు కుంభక ప్రాణాయామంలో హృదయ స్థానంలో పచ్చగా రత్నం వల్లే ప్రకాశించేటటువంటి వాడు కమలాసనుడు చతుర్ముఖుడు పితామహుడు అయినటువంటి ఆ బ్రహ్మదేవుణ్ణి ధ్యానం చేయాలి అలాగే రజక ప్రాణాయామంలోకి వచ్చేటప్పటికీ లలాటమున్నందు జ్ఞానాత్మకలవాడై త్రినేత్రుడు శుద్ధ స్ఫటికంలాగా తెల్లని దేహం కలిగినటువంటి వాడు నిష్కళంకుడు పాపనాశనుడు అయినటువంటి ఆ శంకరుణ్ణి ధ్యానం చేయాలి దీన్నే త్రిరావృత్త ప్రాణాయామము అని అంటారు త్రిరావృత్త ప్రాణాయామము అని అంటారు చాలా జాగ్రత్తగా చూడండి మళ్ళీ బ్రహ్మదేవుణ్ణి ధ్యానం చేయాలి అన్నాడు ఎక్కడ కుంభక ప్రాణాయామంలో హృదయ స్థానంలో ఉండేటటువంటి చతుర్ముఖుణ్ణి ధ్యానం చేయాలి అన్నాడు అలాగే రేచక ప్రాణాయామంలోకి వచ్చేటప్పటికీ లలాటమునందు ఈ త్రినేత్రుణ్ణి ధ్యానం చేయాలి అన్నాడు అదే ఇప్పుడు పూరకంలోకి వచ్చేటప్పటికి శ్రీ మహావిష్ణువుని అనాహత పద్మంలో ఆ మధ్యన ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేయాలి అన్నాడు ఈ రకంగా త్రిమూర్తుల్ని కూడా ఇక్కడ ధ్యానం చేయాలి ఇదే త్రిరావృత్త ప్రాణాయామము అని చెప్తూ ఉన్నాడు యోగి అయినటువంటి వాడు అధోభాగంలో ఉన్నటువంటి పుష్పాన్ని ఊర్ధ్వభాగంలో నాళము కలిగి కింద ఉన్నటువంటి తామరాకుకి కిందుగా సర్వవేదమయము శివస్వరూపము 100 అంచులు కలిగినటువంటిది 100 రేకులతో ఉన్నటువంటిది అయినటువంటి ఆ హృత్కమలాన్ని భావించి విశాలమైనటువంటి నడుబొడ్డు కలిగి అరటి మొగ్గ వలె ఉన్నటువంటి దాన్ని ధ్యానం చేయాలి అంతేకాదు ఆ హృదయ కమలంలో ఉన్నటువంటి చంద్ర సూర్య అగ్ని తేజస్సులను ఒకదాని మీద ఒకటి ఉన్నట్లుగా భావన చేస్తూ ధ్యానం చేయాలి సూర్య చంద్ర అగ్ని వర్చస్సు కలిగినటువంటి ఆ కమలాన్ని రేచక ప్రాణాయామంతో ఊర్ధ్వంగా వికసింపజేయాలి ఆ కమలంలో హ్రీం అనే బీజాన్ని ఆశ్రయించి తిరిగేటటువంటి జీవాత్మని 3 వ్యాకృతులే 3 స్థానాలుగా కలిగినటువంటిది 3 మాత్రలు కలిగినది త్రిబ్రహ్మాత్మకమైనటువంటిది 3 అక్షరాలు కలిగినది 3 అంశములు కలిగినటువంటిది అక్షర మాత్రాత్మకమైనటువంటిది అయిన ఓంకార స్వరూపము అని ఎవరైతే తెలుసుకుంటాడో అతడే వేదవేత్త అనబడతాడు తైలధారలాగా అఖండమైనటువంటిది దీర్ఘమైనటువంటి ఘంటానాదంలాగా అవిచ్ఛిన్నమైనటువంటిది
నాదబిందు కళలకు అతీతమైనటువంటిది అయిన ఆ ఓంకార రూపమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడే వేదవేత్త అనబడతాడు.